చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సినిమా ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని. ఏమి ఉద్యోగం సంపాదించావో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎలా కనిపిస్తాడు ఏంటి? ఇది కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెటప్ అయి ఉన్న కథ. పరువు తీసినోడికి పరువే తీసి చూపించాల. గుమ్మా గుమ్మా సాంగ్ ఒకటి అసలు ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. శేఖర్ చంద్ర గారు ఆయన చాలా సినిమాలు చేశారు. చాలా ఏళ్ల నుంచి యాక్చువల్లీ ఒక 2 ఇయర్స్ ట్రావెల్ ఉండింది కదా మీకు కూడా. బట్ డిఓపి కొత్తే అండి. డిఓపి కొత్తే ఆ వాళ్ళకి పీకల మీద కత్తులు పెట్టడం కొత్తం కాదు. అంటే మనం సినిమా స్టార్ట్ చేసే టైం కి రైటర్ పద్మ భూషణ్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఓకే. మోరల్స్ కొత్త టీమ్ తోనే వెళ్ళామండి. 2 టైమ్స్ గుండు చేయించుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. హీరో డేర్ చేసి చేయడమే పెద్ద విషయం. రెండోసారి కూడా గీయించుకోవాల్సి వచ్చింది. ధీరజ్ భలే ఉంది టీజర్ ట్రైలర్ చూశాను అని మెమరబుల్ కాంప్లిమెంట్ ఏంటి? అదిరిపోయింది అసలు టెరిఫిక్ గా ఉంది అని అరవింద్ గారు సాటిస్ఫై అవ్వాలి అదే నా మా మైండ్ లో ఉండే ఫస్ట్ థింగ్. అల్లు శిరీష్ గారిని బాస్ అంటారంట నిజమేనా? మాకు బాసే కదండి. నాకు టేక్ ఆఫ్ టర్న్ ఇచ్చింది అయితే శిరీష్ గారు అండి. అల్లు అరవింద్ గారు అండ్ మా గాడ్ ఫాదర్. అరవింద్ గారు లేకపోతే అసలు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఆయన సపోర్ట్ తోనే మేము ఇక్కడ వరకు తీసుకొచ్చాను. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు అన్ని డేరింగ్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు. ఒక ఎన్సైక్లోపీడియా నాకు తెలుసు ఆయన అయితే. ఆయనకు తెలియని టాపిక్ ఉండదు, ఏది ఉండదు, ఆయనకి ఏదన్నా క్లారిటీ ఉంటుంది. నన్ను సపోర్ట్ చేశారు, ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది ఆయన. బన్నీవాస్ గారి నుంచి ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి సార్, విచ్ క్వాలిటీ? సూపర్ హిట్లు కొట్టడానికి కారణం ఆయనకున్న సెన్సిబిలిటీస్ మీద. వాసు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో ఫాలో అప్ చేసి నన్ను పుష్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ధీరజ్ కి ఫేవరెట్ థియేటర్ ఇది? ఆబ్వియస్లీ అలంకారం అండి.